ఖచ్చితంగా వన్ టైం గవర్నమెంట్ మిగిలేదు. మళ్ళా మళ్ళా ఈ గవర్నమెంట్ వచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు అనేటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రధానంగా పంచాయతీ నిధులు, గ్రామ పంచాయతీలు ఆఖరి డబ్బులు ఎక్కడికి తక్కువ వచ్చినాయంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు గ్రామాలకు డబ్బులు వేస్తారు. ఎవరన్నా ఉంది ఆ సర్పంచులు రాత్రి 12 గంటలకు ఇట్లా అకౌంట్లు ఇవ్వండి, రాత్రి 1 గంటకే రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళిపోయింది. 2 గంటల లోపలే రాష్ట్రంలో డబ్బులు తక్కువ వచ్చి ఈ పంచాయతీలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీకు ఇప్పుడు వాళ్ళు కట్టి పట్టుకుని నిలబడ్డారు. మీరు వాళ్ళ డబ్బులు మీరు మళ్ళా మీరు మీకున్నారంటే మీకు ఇచ్చే డబ్బులన్నీ బంద్ చేస్తాము. నేను డబ్బులు లేవరా నాయన, మీరు చేసింది అప్పులు ఇవి అని చెప్తే మొదటి రోజు ఆయన వచ్చి ఆర్థిక శాఖ మంత్రి చూసి భయాం కేసం ఏం తెలుసు, ఏంది తెలుసు, మోనమాలరావు ఎందెందో మాట్లాడుతున్నాడు ఆయన. రెండు రోజు పేపర్లు తీసి పెట్టేదానికి 6 నెలల్లో ఏడా టీవీ ముందు కనపడలేదు. టీవీ కళ్ళే చూడలేదు ఇంకా, ఎందుకంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవు. నిన్న మొన్న కరెంటు మొదలు పెట్టాను, కరెంటు కూడా మంత్రి మాయతో మొగం చాటేసుకున్నాను. అయ్యా కరెంటు కావాలంటే ఇప్పుడు సోలార్ పవర్ అని వచ్చింది, 2 రూపాయలు 2 రూపాయలు 1 పైసాలు దొరుకుతుంటే వీళ్ళు 3.5 రూపాయలు కొంటున్నారు, ఎవరు కొంటారయ్యా అని అడిగితే పయాలు కేసు ఒక అర్థం కాదని చెప్పి రెండో రోజు సీటీ మొత్తం చేసి చూపించడానికే ఆయన మాయమైపోయారు. ఎవరు నెత్తినేసేది ఇవన్నీ లెక్క మీరు, నాకేం లేదు మీరు అందరూ అనుకున్నారు. ఎవరు నెత్తినేస్తుండేది ఇవన్నీ కరెంటు ఎవరు కట్టేది, మనం కట్టేది. ఇప్పుడు ఈకే డబుల్ కట్టినాము, వాళ్ళు అగ్రిమెంట్ ఇట్లా సంతకాలు పెట్టుకుంటూ పోతే మనం 3 ఇంచులు కట్టాల్సింది. మనమే కాదు నెక్స్ట్ 25 ఏళ్ళు కట్టాలంటే మన కొడుకు తరం అంతా అయిపోతుంది. దానికోసం నేను పోరాడుతుంటే వీడు ఫస్ట్ 2 రోజులు ఏం తెలియదు ఎప్పుడు ఉత్తి మాట్లాడండి, ఈ రోజు అందరూ మొగం చాటేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు, అంతకంటే డ్యామేజింగ్గా అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.